రోజుకో చోరీ, రోజుకో హత్య. సార్, మీరేమిటి సార్ ఈ ఊరు వచ్చి పడ్డారు? మీ మంచి కోరి అమ్మవారికి పూజ కూడా చేయించాను సార్. మీరేనా ఈ మోటార్ సైకిల్ పాడు చేసింది? ఊళ్ళో పెద్ద రౌడీలు సార్ వీళ్ళు. చెలగాట వాడితే నిలువెల్లా కాలిపోతారు, అలాగే ఈ విజయ్తో కూడా. నేర్పడానికి వెళ్ళిన మన వాళ్ళు వాడి దగ్గర పాటలు పద్యాలు నేర్చుకుని పట్టుబడిపోయారన్నమాట. అవును బాస్, వాడు చాలా అసాధ్యుడు. అసాధ్యుడు కాదు, మన వాళ్ళు ఆడారు వేసవలు. నలుగురు కలిసి ఒక్కడిని కూడా కొట్టలేకపోయారు అంటే వీళ్ళు మన దగ్గర పని మానేసి బుష్టెత్తుకోవడం మంచిది. అది కాదు సార్, నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. ఆ వచ్చిన వాడు గట్టివాడు అని తెలిసిపోయింది. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టమన్నారు. వీడు పెద్ద పాము, సమయం చూసి కొట్టాలి, మళ్ళీ తలెత్తకుండా. కొత్తగా విజయ్ అనే ఇన్స్పెక్టర్ వచ్చాడమ్మా, అతని గురించి చెబుతున్నాడు. రావదాస్ గారు, అతను మనిషిలో ఉండడేమిటి, జంతువులతో పోలుస్తున్నారు. చాచా, అది కాదు అమ్మాయి గారు, ఆయన ధైర్యంలో సాహసంలో పులికి సింహానికి సమానం అంటున్నానమ్మా. ఓహో, అయితే డాడీ, ఇంతకాలానికి మీ పోలీస్ శాఖలోకి ఓ మంచి ధైర్యం ఉన్న ఆఫీసర్ వచ్చాడనమాట. వెరీ గుడ్, వెళ్తాను డాడీ, కాలేజ్ ఉంది. అమ్మా, నేను రావడం కొంత ఆలస్యం అవచ్చు, నా కోసం ఎదురు చూడకుండా తమ్ముడు నువ్వు భోంచేసేయండి. ఏమిటమ్మా అలా ఉన్నావు? బాబు, నీకో మాట చెప్తాను, వింటావా? చెప్పమ్మా. నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఈ ఊళ్ళో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదురా, వేరే ఊరు మారిపోతే మంచిది. అదేమిటమ్మా? అవునరా, నువ్వు ఈ ఊరు బయలుదేరదామన్నప్పుడే నేను వద్దన్నాను. ఎందుకో తెలుసా? వృత్తి కోసం ప్రాణం ఇచ్చిన మీ నాన్నగారిని పొట్టను పెట్టుకున్న ఈ ఊరు నిన్ను కూడా ఏం చేస్తుందోనని భయం రా నాకు. అమ్మా, నేను ఈ ఊరు రావడానికి కారణం నాన్నగారి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ ఊళ్ళోనే తప్పకుండా ఉండుంటాడు. వాడి అంతు తెలుసుకోవాలని, కావాలనే నేను ఈ ఊళ్ళో ఉద్యోగం వేయించుకున్నాను. బాబు! అవునమ్మా, ఎంతో మంది తల్లులకి కడుపు శోకం కలిగించి, ఎంతో మంది భార్యలకి వైధవ్యం మిగిల్చి, ఎంతో మంది బిడ్డల్ని అనాథులుగా మార్చేసి అరాచకం కలిగించే ఈ ఊళ్ళోని ముఠాని నాశనం చేయడం నా లక్ష్యం అమ్మా. అందుకు నీ దీవెలు నాకు ఎప్పుడూ కావాలమ్మా. తప్పకుండా బాబు, తప్పకుండా. మీ నాన్నగారిని పోగొట్టుకున్న నేను నీకేమవుతుందోనని భయంతో అలా మాట్లాడాను. నిజానికి నువ్వనుకున్నది సాధిస్తే మీ నాన్నగారి ఆత్మశాంతిస్తుంది, మీ అమ్మ మనసు ఎంతో సంతోషిస్తుందిరా, ఎంతో సంతోషిస్తుంది. వెళ్ళిరా బాబు. వెళ్ళిరా. మురళి, ఎక్కడి నుంచి వస్తున్నారా? లైబ్రరీ నుంచి. కాలేజీ ఉందా? ఉందనే, కసపెట్లో వెళ్ళాలి. ఎంత కష్టపడి చదువుతావో నాకు తెలియదు కానీ ఫస్ట్ క్లాస్ మాత్రం తెచ్చుకోవాలి, అర్థమైందా? అలాగే. దీనికే మైరం వచ్చింది. నిన్ను కదిపే ఓపిక తీరిక నాకు లేదు కానీ నీ రోగం మెకానికే కుదురుస్తాడు. ఏదైనా లిఫ్ట్ దొరితే బాగుండే. వెరీ గుడ్. ఆ వచ్చే ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా మా డాడీ దగ్గర పడుకుపోతూ సల్యూట్ చేసే రకమై ఉంటాడు. దర్జాగా దబ్బాయించచ్చు. లిఫ్ట్ లిఫ్ట్.
పోనీ. చూడు మేడం, ఇది ట్యాక్సీ కదా ఆటో కదా, దర్జాగా ఎక్కి కూర్చోడని. కాకపోతే ఆ స్లిప్ట్ సరిపోతావా అని నేను అంటలేదు. అడగవలసిన పద్ధతిలో కాస్త మర్యాద అడిగితే లిఫ్ట్ చేయడానికి నాకే అవకాశం. అంటే కాలు పట్టిన బ్రతిమాలా? అక్కర్లేదు, కర్టసీగా ప్లీజ్ అని అడిగితే చాలు, దాన్ని సభ్యత అంటారు. అయితే సరే మహానుభావ, నాకు కాస్త కాలేజ్ దాకా లిఫ్ట్ ఇవ్వండి. ఏ చిలక పలుకులు ముందే పలుకుంటే ఈ పాటికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఉండేదాన్ని. ఎక్కువ పడిపోతావేమో, నా నడుం చుట్టూ చేసి పట్టుకో. ఏమక్కర్లేదు, పడకుండా పట్టుకోగలను. దిగు. ఇదేమిటి ఇక్కడ ఆపా? ఎందుకంటే దీన్ని బస్ స్టాండ్ అంటారు. కాసేపు ఉంటే ఇక్కడ ఒక బస్సు వస్తుంది, దాంట్లో ఎక్కి ఒక టికెట్ కొక్క నువ్వు బుద్ధిగా కూర్చున్నావంటే మీ కాలేజ్ దగ్గర దింపుతుంది. టికెట్కి డబ్బు